ప్రభుత్వము ఆదేశానుసారము విజన్టెక్ ద్వారా కొత్త పాస్ మిషన్, ఐరిస్ స్కానర్, వేయింగ్ స్కేల్, రేషన్ షాప్ డీలర్స్కి ట్రైనింగ్ కమ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. విజన్టెక్ పాస్ మిషన్ యాంటీనా చార్జర్ థర్మల్ పేపర్ రోల్ ఇన్సర్టింగ్ పేపర్ ఇన్సర్ట్ చేశారా లేదని తెలుసుకోవడానికి పేపర్ రోల్ కవరు తీసిన తర్వాత ఇన్సర్ట్ చేయగానే లాకింగ్ సౌండ్ వస్తుంది. మీరు పేపర్ రోల్ అనేది కరెక్ట్గా ఇన్సర్ట్ చేశారని చెప్పి అర్థము. పేపర్ రోల్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ అయిన తర్వాత ఇలా అన్నప్పుడు ఏంటంటే మీరు పేపర్ అనేది కరెక్ట్గా పెట్టారని చెప్పేసి ఒక ఇండికేషన్. పేపరు ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత కుడి నుంచి ఎడమ కానీ ఎడమ నుంచి కుడికి కానీ పేపర్ కట్టింగ్ ఇలా చేయవలెను. తర్వాత పాస్ మిషన్లో స్కానర్ మనము ఆధార్ అనుసారము స్కానర్ పైన చేతివేలు పెట్టినప్పుడు ఫింగర్ ప్రింట్స్ అనేది ఆధార్ అనుసారము సర్వర్కి పంపించడం జరుగుతుంది. ఎల్సిడి మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తామో లాగిన్ అవ్వడానికి రేషన్ కార్డులో ఉన్న సరుకులు చూపించడానికి ఎల్సిడి డిస్ప్లే అనేది టచ్ ఆప్షన్ ద్వారా మనము వాడుకోవచ్చు. కీప్యాడ్ ఆప్షన్ రేషన్ కార్డు హోల్డర్ సంఖ్యను కానీ షాప్ నంబర్ ఎంటర్ చేయడానికి కీప్యాడ్ ఆప్షన్ వాడతాము. మిషన్ వెనకాల ఆన్ ఆఫ్ స్విచ్, మిషన్ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా ఈ స్విచ్ బటను 3 సెకండ్లు నొక్కి వదిలేవలను. తర్వాత యుఎస్బి కనెక్టర్స్, ఇది చార్జర్ పిన్ కనెక్టర్, బ్యాటరీ. మిషన్ ఆన్ అయిన తర్వాత ఎల్సిడి అనేది మనము మిషన్ ఆన్ అయిన తర్వాత ఒక 2 సెకండ్స్ ఆర్డి అంటే ఇందులో మిషన్లో సిమ్ కార్డు ఉందా లేదా నెట్వర్క్ కనెక్టివిటీ అయ్యి మనకి లాగిన్ చేయడానికి 1 నిమిషం ఆగవలను. ఐరిస్ స్కానర్ అనేది మనము చేతివేలు పడినప్పుడు ఐరిస్ ద్వారా కూడా మనము ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఐరిస్ బాక్స్ ఓపెన్ చేయగానే ఐరిస్ గాగుల్, ఐరిస్ స్టడ్స్ ఇవన్నీ ఇందులో మనకి సెట్ వస్తుంది. మనము వచ్చిన వాటి గాగులు ఈ స్టడ్స్ ఇవన్నీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఐరిస్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయడానికి రెడీ ఉంది. ఈ ఇచ్చిన యుఎస్బి అనేది పాస్ మిషన్ వెనకాల ఐరిస్ స్కానర్ ఇన్సర్టింగ్. తర్వాత మిషన్ అనేది ఆన్ అయిన తర్వాత ఆర్డి కనెక్షన్ అంటే ఆర్డి అంటే రిజిస్టర్డ్ డివైస్. మనం ఏదైతే ఆధార్తో అనుసంధానం చేస్తున్నామో ప్రతి మిషన్ అనేది ఆర్డి కనెక్టివిటీ గ్రీన్ అయిన తర్వాత మనము తెలంగాణ పీడిఎస్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోగలరు. మీ మిషన్ అనేది మీ షాప్ నంబర్కి మ్యాపింగ్ అయిన తర్వాత షాప్ ఐడిని లాగిన్ చేయడానికి మీ షాప్ ఐడిని కీప్యాడ్ ద్వారా ఇక్కడ ఎంటర్ చేయగలరు. షాప్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత డీలర్ డీటెయిల్స్ అనేది మనం ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ షాప్లో మిషన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయడానికి ఆల్రెడీ మ్యాపింగ్
జరిగింది కనుక డీలర్ డీటెయిల్స్ కొట్టగానే సర్వర్లో ఉన్న మ్యాప్ అయిన డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపించబడను ఇప్పుడు ఇక్కడ మీ ఇద్దరు పేర్లు మ్యాప్ అయినే గనుక ఇద్దరు పేర్లు వచ్చాయి ఎవరైతే మీరు లాగిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు సెలెక్ట్ చేసి ఎఫ్పిఎస్ స్కాన్ ద్వారా లాగిన్ చేయగలరు ఇక్కడ స్కానర్ పైన చేతివేలు కరెక్ట్ గా ఇన్సర్ట్ చేయగలరు ఇప్పుడు మనకి యజమాని అనేది డీలర్ అనేది లాగిన్ అయ్యాడు కనుక మనకి ఇప్పుడు మెషిన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయడానికి రెడీగా ఉంది ఇక్కడ ఇష్యూ బటన్ న్యూ ఆర్సీ నంబర్ రిసీవ్ గూడ్స్ పోర్టబిలిటీ రిక్వెస్ట్ రిపోర్ట్స్ అని మనకి ఇక్కడ ఐకాన్స్ చూపించబడుతున్నాయి మనం సరుకులు ఇవ్వడానికి ఇష్యూ బటన్ ని సెలెక్ట్ చేసుకోండి ఇష్యూ బటన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాష్ టీ వాలెట్ క్యాష్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేసుకోగలరు చేసిన తర్వాత రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయగలరు రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయడానికి రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోగలరు ఇప్పుడు మనకి రేషన్ కార్డ్ లో ఉన్న మెంబర్ పేర్స్ అనేది ఇక్కడ వచ్చాయి మీరు ఎవరైతే రేషన్ కార్డ్ పర్సన్ తీసుకోవడానికి వచ్చారో వాళ్ళ పేర్ని సెలెక్ట్ చేసుకోగలరు చేసుకొని మనం రేషన్ సరుకులు రెండు పద్ధతుల ద్వారా ఇవ్వవచ్చు ఒకటమో స్కాన్ వేలు ద్వారా ఒకటి మనకి ఐరిస్ ద్వారా ఇప్పుడు మనకి ఎఫ్పిఎస్ స్కాన్ అనేది సెలెక్ట్ చేశాను రేషన్ కార్డ్ హోల్డర్ అనేది ఇప్పుడు మనకి రేషన్ కార్డ్ అనేది అథెంటికేషన్ అయిపోయింది అతను రేషన్ కార్డు రేషన్ కార్డులో ఉన్న ఎలిజిబిలిటీ రైస్ షుగరు గోధుమలు ఇక్కడ మనం ఎంత తీసుకోవచ్చు అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనకి ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేయడానికి మేము సప్లై చేసిన ఖాతా ద్వారా మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్ చూపించబడుతుంది ఇక్కడ మనకి కామ్ మోడ్ అనే ఒకటి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కామ్ మోడ్ సెలెక్ట్ చేస్తే బ్లూటూత్ యూఎస్బి ఈ రెండు పద్ధతుల ద్వారా ఖాతా ద్వారా మనము పంపిణీ జరపవచ్చు మనం బ్లూటూత్ కానీ యూఎస్బి కానీ మన ఖాతా ద్వారా మనము సరుకులు పంపిణీ చేయవచ్చు ఇప్పుడు మనకి బ్లూటూత్ సెలెక్ట్ చేసినప్పుడు కామ్ మోడ్ అంటే మనకు మేము ఇచ్చిన ఖాతా ద్వారా బ్లూటూత్ కానీ యూఎస్బి ద్వారా కానీ సెలెక్షన్ ఆప్షన్ ఇక్కడ చూపించబడుతుంది బ్లూటూత్ ఇక్కడ మీరు బ్లూటూత్ సెలెక్ట్ చేయగానే ఖాతాలో మేము ఇచ్చిన ఖాతా ద్వారా పేరింగ్ జరగబడుతుంది రిజెంటెక్ సప్లై చేసిన ఖాతా 100 కేజెస్ వెయింగ్ స్కేల్ హెడర్ ప్లాట్ఫామ్ గ్రిల్ హోల్ ఇక్కడ మనకి వెయింగ్ స్కేల్ ద్వారా మన మిషన్కి బ్లూటూత్ పేరింగ్ అయిందని తెలియడానికి గ్రీన్ కలర్ ఎల్ఈడి లేదా రెడ్ కలర్ ఎల్ఈడి కానీ వెలుగుతుంది ఇప్పుడు మనకి ఈ కాటా ద్వారా పాస్ మిషన్ అనేది పేరింగ్ జరిగింది కనుక ఇప్పుడు మీరు కాటా పైన రేషన్ కార్డులో చూపించిన ప్రకారం ఇక్కడ ఎలిజిబిలిటీ ప్రకారం 12 కిలోలు వెయింగ్ స్కేల్ పైన 12 కిలోలు తూకం జరిపిన తర్వాత రైస్ని సెలెక్ట్ చేసుకొని గెట్ వెయిట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగలరు ఇప్పుడు మనము ఏదైతే 12 కేజెస్ ఇవ్వాలో ఇక్కడ 12 కేజెస్ చూపించబడుతుంది కన్ఫామ్ అని కొట్టగానే మిషన్ ద్వారా ప్రింట్అవుట్ జనరేట్ అవుతుంది
సెలెక్ట్ ప్రింట్ ఫర్ ప్రింట్ అవుట్ ప్రింట్ ఇవ్వగానే మెషిన్ ద్వారా ప్రింట్ అవుట్ వచ్చింది కనుక మనము ఈ ట్రాన్సాక్షన్ విజయవంతం జరిగినది ఇంత ఇప్పుడు మనము బ్లూటూత్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసాము ఇప్పుడు మనము USB కనెక్షన్ ద్వారా ట్రాన్సాక్షన్ చూపించబడుతుంది సెలెక్ట్ ఇష్యూని సెలెక్ట్ చేశాను క్యాష్ బటన్ ని ఓకే చేశాను రేషన్ కార్డు పర్సన్ ని రేషన్ కార్డు రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయల్స్ ఎంటర్ చేయగలరు రేషన్ కార్డ్ లో ఉన్న మెంబర్ ని సెలెక్ట్ చేసి ఐరిస్ ద్వారా ట్రాన్సాక్షన్ చూపించబడుతుంది రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయల్స్ ని సెలెక్ట్ చేసుకోగలరు రేషన్ కార్డ్ మెంబర్ ని సెలెక్ట్ చేసుకొని స్కాన్ వేల్ ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనము మేము సప్లై చేసిన కాటా ద్వారా ఇక్కడ USB కేబుల్ ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్సాక్షన్ చూపించబడుతుంది USB కేబుల్ ఈ వైర్ అనేది మనము వెయింగ్ స్కేల్ కి కనెక్ట్ చేసాము వెయింగ్ స్కేల్ వెనకాల కేబుల్ ఇన్సర్ట్ చేసుకోగలరు ఈ కేబుల్ అనేది మనం పాస్ మెషిన్ కి కనెక్ట్ చేసాము ఇప్పుడు మనకి రేషన్ కార్డ్ లో రైస్ ని సెలెక్ట్ చేసుకొని గెట్ వెయిట్ ని అనేది సెలెక్ట్ చేసుకోగలరు గెట్ వెయిట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు 12 కిలోలు చూపించేస్తుంది కన్ఫర్మ్ అని కొడితే USB కేబుల్ ద్వారా ట్రాన్సాక్షన్ విజయవంతం జరిగినది Select print for print out. Printing, please wait. ఇప్పుడు మనము USB కేబుల్ ద్వారా ట్రాన్సాక్షన్ విజయవంతం జరిగినది వెయింగ్ స్కేల్ 100 kgs వెయింగ్ స్కేల్ అనేది మేము సప్లై చేసాము వెయింగ్ స్కేల్ అనేది మెషిన్ పవర్ సప్లైలో ఆఫ్ కండిషన్లో కానీ ఆన్ కండిషన్లో కానీ వెయింగ్ స్కేల్ ఛార్జ్ అవుతూ ఉంటుంది వెయింగ్ స్కేల్ ఆన్ చేయడానికి స్విచ్ సెలెక్ట్ చేసుకుని చేయగానే ఇండికేటర్ పైన మనకి మెషిన్ ఆన్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు వెయింగ్ స్కేల్ పైన మీ దగ్గర ఉన్న ఖాళీ సంచిని కానీ లేదా ఏదైనా బాక్స్ ను పెట్టి తూకం చేయాలనుకుంటే టేర్ బటన్ అనేది కంపల్సరీ ప్రెస్ చేయవలెను ఇప్పుడు మీరు సంచి ఈ సంచి పెట్టేసి టేర్ బటన్ అని ప్రెస్ చేస్తే జీరో అయిపోయింది ఇది ఇందులో మీరు తూకం వేసి ఇవ్వగలరు సంచి తీసేస్తే మనకు అక్కడ మైనస్ వాల్యూ చూపిస్తుంది మీరు తర్వాత ఇంకొక సంచి పెట్టాలనుకుంటే తర్వాత మళ్ళీ మీరు సంచి పెట్టి టేర్ బటన్ అనేది కంపల్సరీ ప్రెస్ చేయాలి ఇప్పుడు మీరు ఇందులో మీరు సర్కిల్ ఇవ్వవచ్చు పాస్ మెషిన్ ఛార్జింగ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ప్లస్ కరెంట్ సప్లై అనేది అడాప్టర్ ఇన్సర్ట్ చేశామని చెప్పేసి రెడ్ కలర్ LED ఇండికేషన్ అంటే ఇది మీరు పాస్ మెషిన్ ని ఆఫ్ కండిషన్ లో కానీ ఆన్ కండిషన్ లో కానీ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది అడాప్టర్ ఓకే అని చెప్పేసి ఇండికేషన్ కూడా ఇది రెడ్ కలర్ LED కీప్యాడ్ LCD స్కానర్ పేపర్ రోల్ ఇన్సర్టింగ్
యాంటీనా చార్జర్ కనెక్ట్ చేసే విధానము ఆన్ ఆఫ్ స్విచ్ యుఎస్బి సాకెట్స్ బ్యాటరీ ఇందులో మీ కావాల్సిన సిమ్ అనేది ఆల్రెడీ మేము ఇందులో ఇన్సర్ట్ చేశాము సిమ్ గురించి మీరు ఎలాంటి చార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఇష్యూ పంపిణీ జరిగిపోయింది మీ కావాల్సిన ఏదైనా రిపోర్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి రిపోర్ట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇందులో మీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈరోజు ఎన్ని సరుకులు ఎన్ని ట్రాన్సాక్షన్ చేశాము అలాట్మెంట్ ఎంత ఉంది ప్రతి ఒక్క అనేది ఇక్కడ మనకి ప్రింట్అవుట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ప్రింట్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే ప్రింట్ అనేది జనరేట్ అవుతుంది బ్యాక్ అలానే మిగతా ఆప్షన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోగలరు ముందు మీనికి పోవడానికి హోమ్ బటన్ ఇక్కడ మీకు వచ్చిన రిసీవ్డ్ గూడ్స్ ఎంటర్ చేసుకోవడానికి ఐకాన్ ఇచ్చాము మీకు ఇక్కడ చూపించిన విధంగా మీకు వచ్చిన సరుకులు ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోగలరు రేషన్ కార్డులో మెంబర్ని సెలెక్ట్ చేసుకొని చేతి వేలు ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలను ఆధార్ అనుసంధానం ప్రకారం 10 ఫింగర్లలో ఏ ఫింగర్ అయినా సరే ఇన్సర్ట్ చేసేసి ట్రాన్సాక్షన్ విజయవంతం చేసుకోవచ్చు యుఎస్బి ఆప్షన్ ద్వారా మనం ఇప్పుడు సర్కులు ఇవ్వడం చూపించబడుతుంది వెయిట్ చేయండి వెయిట్ మీరు ఇప్పుడు బియ్యము బియ్యము గోధుమలు రెండు కూడా ఒకటేసారి ఇవ్వవచ్చు బియ్యము అనేది మనం వెయిట్ చేసిన తర్వాత బియ్యంని తీసేసి గోధుమలు సెలెక్ట్ చేసుకొని 5 కేజెస్ అది ఎలిజిబిలిటీ ప్రకారం గోధుమలు కూడా పెట్టేసి ఇక్కడ బియ్యము గోధుమలు మనము బియ్యము వెయిట్ అయిపోయిన తర్వాత బియ్యంని తీసేసి గోధుమలు ఇన్సర్ట్ చేసి గోధుమలను కూడా మనం గెట్ వెయిట్ అని సెలెక్ట్ చేసి ఒకటే ట్రాన్సాక్షన్ ద్వారా రెండు కన్ఫర్మ్ అని ప్రెస్ చేసి ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా విజయవంతం జరిగినది రేషన్ కార్డు హోల్డర్స్కి గోధుమలు బియ్యము రెండు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది